హలో ఎవ్రీవన్, ఇవాల్టిలో మనం రియాక్ట్ యూస్ చేసి ఒక మైక్రో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూడబోతున్నాం గాయస్. ఫస్ట్ మనం మైక్రో ఫ్రంట్ ఎండ్ చూడడానికంటే ముందు మనకు మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే తెలియాలి గాయస్. సో అప్పుడే మనకు మైక్రో ఫ్రంట్ ఎండ్ అనేది చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఈ మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ అన్నట్టు గాయస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒక బిగ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం అనుకోండి. సో మనం ఆ బిగ్ అప్లికేషన్ని ఒకే ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేయలేమన్నట్టు. సో ఆ బిగ్ అప్లికేషన్ని మనం మల్టిపుల్ ప్రాజెక్ట్గా స్ప్లిట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే మనకి దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నట్టు. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత ఆ బెనిఫిట్స్ ఏంటనేది చెప్తాను. ఓకేనా గైస్? సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ అనేది మనకు తెలిసిందే, మనకి మల్టిపుల్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ బుక్ మై షో అండ్ టికెట్ న్యూ అండ్ పేటిఎం. సో ఇవన్నీ కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ అన్నట్టు. సో వీళ్ళందరూ ఎలా ఒక ప్రాజెక్ట్ని ఇంటిగ్రేట్ చేస్తారంటే డెఫినెట్గా మోర్ దెన్ వన్ సర్వీస్లోనే వీళ్ళు ప్రాజెక్ట్ అనేది ఇంటిగ్రేట్ చేస్తారన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టికెట్ బుక్ చేస్తున్నాం అనుకోండి గాయస్, ఇందులోనే మనకి టికెట్ బుకింగ్ అండ్ పేమెంట్ గేట్వే ఉంటుందన్నట్టు. సో ఈ రెండు కూడా టూ డిఫరెంట్ ప్రాజెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తారన్నట్టు. ఓకేనా, సో ఫస్ట్ ఏంటంటే టికెట్ బుకింగ్ వరకు ఒక అప్లికేషన్ ఉంటుంది, ఆ తర్వాత పేమెంట్ సర్వీస్ అనేది ఇంకొక అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఈ రెండింటిని కలిపి ఒక ప్రాజెక్ట్లా ఏపీఐస్ ద్వారా మెర్జ్ చేస్తారన్నట్టు. సో ఇప్పుడు ఏంటంటే ఇలా ఇంటిగ్రేట్ చేయడం వల్ల, అంటే ఒక ప్రాజెక్ట్ని మోర్ దెన్ వన్ ప్రాజెక్ట్గా ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా డెవలప్ చేయొచ్చు ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ థింగ్ అంటే ఎందువల్లంటే ఇప్పుడు బుకింగ్ సర్వీసెస్ని అండ్ పేమెంట్ గేట్వే సర్వీస్ని ఈ రెండింటిని కూడా మనం ఒకే ప్రాజెక్ట్ ఇంటిగ్రేట్ చేసినప్పుడు కోడ్ మెయింటైన్ చేయడం అనేది కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఓకేనా, సో దట్స్ వై ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈజీ టు డెవలప్ అన్నట్టు. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో మనం పేమెంట్ చేసేటప్పుడు ఏదన్నా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, మనం బుకింగ్ సంబంధించిన కోడ్ అనేది మనం చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బుకింగ్ అనేది చాలా అదొక డిఫరెంట్ ప్రాజెక్ట్ కాబట్టి. లేకపోతే మనకి ఇప్పుడు బుకింగ్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, మనం పేమెంట్ గేట్వేకి సంబంధించిన కోడ్ని మనం వాక్ త్రూ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఈజీగా ఎక్కడ ఇష్యూ అనేది తెలుస్తుంది, ఆ ప్రాజెక్ట్ వరకే మనం చెక్అవుట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో దట్ ఇస్ సెకండ్ మోస్ట్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందనుకోండి, మనం ఆ ఇష్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఏపీఐ ద్వారా వస్తుందని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాజెక్ట్లోనే మనం డైరెక్ట్గా వెళ్ళి ఆ ఇష్యూ ఏంటంటే చెక్ చేయొచ్చు అన్నట్టు. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి టైం అనేది చాలా తక్కువగానే, ఐ మీన్ చాలా తక్కువ టైంలోనే మనం ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేయగలుగుతాం అన్నట్టు, మనం ఇండివిజువల్ ప్రాజెక్ట్గా ఇంటిగ్రేట్ చేస్తే. సో అదే మనం ఒక కంప్లీట్ ప్రాజెక్ట్గా చేస్తే పేమెంట్ గేట్వే అనేది ఎందుకు ఫెయిల్ అయింది, అసలు బుకింగ్ వరకు కన్ఫర్మ్ అయిందా లేదా, సో ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటుంది. ఆ బుకింగ్ సంబంధించిన కోడ్స్ కూడా మనం ఒకసారి టెస్టింగ్ చేయాలి, ఆ తర్వాత అగైన్ మనం ఏం చేయాలంటే టెస్టింగ్ సంబంధించిన కోడ్స్ అన్ని కూడా మనం ఒకసారి టెస్ట్ చేయాలన్నట్టు. సో అదే మనకి టెస్టింగ్ ఐ మీన్ పేమెంట్లో మాత్రమే ఫెయిల్ అయిందని కన్ఫామ్గా తెలిసింది అనుకోండి, ఆ ఇండివిజువల్ ప్రాజెక్ట్లోనే ఫెయిల్ అయింది అనేసి, మనం పేమెంట్ సంబంధించిన కోడ్ మాత్రం టెస్టింగ్ చేసి సరిపోతుంది అన్నట్టు. ఓకేనా, అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిప్లాయింగ్ అండ్ మెయింటైనింగ్ విల్ బీ మచ్ ఈజియర్. సో ఇప్పుడు ఎలా అంటే ఒక 4-5 మైక్రో సర్వీసెస్ ఉన్న అప్లికేషన్ని ఒకే అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసామనుకోండి, ఆ అప్లికేషన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసేసరికి ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, ఎందుకంటే 4 అప్లికేషన్ ఇండివిజువల్గా ఉండేది ఒక అప్లికేషన్లో డెవలప్ చేస్తే దాని యొక్క సైజ్ కూడా ఇట్ విల్ బీ లైక్ 1-4 టైం ఇంక్రీజ్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో అప్పుడు డిప్లాయ్మెంట్ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది అన్నట్టు. సో దట్స్ వై అండ్ అదేవిధంగా మనం మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. మనం ఇండివిజువల్ ప్రాసెస్గా మెయింటైన్ చేసామనుకోండి, మనం సోర్స్ కోడ్ కూడా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. అన్ని సోర్స్ కోడ్ని ఒకే దాంట్లో మెయింటైన్ చేసాం, ఎందుకంటే ఇండివిజువల్ ప్రాజెక్ట్గా మెయింటైన్ చేసినప్పుడు ఏమంటే మనకి మెయింటైనబిలిటీ కూడా చాలా బాగుంటుంది అన్నట్టు. దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ గైస్, మైక్రో సర్వీసెస్ వల్ల బెనిఫిట్స్. సో ఇప్పుడు మీకు మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి అనేది ఒక ఐడియా వచ్చే ఉంటుంది. సో ఇప్పుడు మీరు మైక్రో ఫ్రంట్ ఎండ్ గురించి చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారన్నట్టు. సో సేమ్ వే మైక్రో ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో, ఐ మీన్ యూఐ పార్ట్ ఏదైతే ఉంటుందో మనం ఇంటిగ్రేట్ చేసేది, అది కూడా మనం మోర్ దెన్ వన్ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేస్తామన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి, అమెజాన్లో మనం డేటా రిట్రీవింగ్ అంటే ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తాం కదా, అవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్లో ఉంటుంది. ఆ తర్వాత ఆర్డరింగ్, కార్ట్లో యాడ్ చేయడం, సో ఆర్డర్ చేయడం, సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకొక డిఫరెంట్ ప్రాజెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఎందుకంటే అందులో మనం గిఫ్ట్ కార్డ్స్ యాడ్ చేస్తుంటాం, వౌచర్స్ యాడ్ చేస్తుంటాం, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్గా ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా
ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ని మనం మోర్ దెన్ వన్ సర్వీస్గా ఇంటిగ్రేట్ చేస్తే దట్ వీ యూజువలీ కాల్ ఇట్ యాజ్ మైక్రో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అన్నట్టు. సో ఇప్పుడు నేను కూడా ఒక మైక్రో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను గైస్. ఆ మైక్రో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏంటంటే బ్లాగింగ్ అప్లికేషన్, ఓకేనా? సో ఇట్ ఈస్ రియల్లీ సింపుల్ ఎగ్జాంపుల్ గైస్. నేను ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకున్నాను, అంటే ఒక టూ డిఫరెంట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఆ టూ డిఫరెంట్ ప్రాజెక్ట్ని ఒక ప్రాజెక్ట్గా ఇంటిగ్రేట్ చేయబోతున్నాం అన్నట్టు, ఓకేనా? సో ఒక టూ డిఫరెంట్ సర్వీసెస్ని ఒక సర్వీస్గా కంబైన్ చేయడమే ఈ మైక్రో ఫ్రంట్ ఎండ్ సర్వీసెస్ అనేది, ఓకేనా? సో ఇప్పుడు మనం బ్లాగింగ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయబోతున్నాం అంటే టూ డిఫరెంట్ అప్లికేషన్లో డెవలప్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఏంటంటే వి గోన్ టు డెవలప్ అండ్ హెడర్ అప్లికేషన్ అండ్ దెన్ బ్లాగింగ్ డేటా మేనేజ్మెంట్ అప్లికేషన్, ఓకేనా? సో హెడర్ పార్ట్ వరకు ఒక తనిగా ఒక సర్వీస్లో ఇంటిగ్రేట్ చేస్తాను. ఆ తర్వాత ఏంటంటే బ్లాగింగ్ డేటా ఏదైతే ఉంటుందో రెండర్ చేసేది ఆ డేటా వరకు నేను ఇంకొక ప్రాజెక్ట్లో ఇంటిగ్రేట్ చేస్తాను అన్నట్టు. సో ఈ టూ అప్లికేషన్స్ని నేను ఒక సర్వర్లో రెండర్ చేయబోతున్నాను అన్నట్టు, ఓకేనా? సో ఆబ్వియస్లీ ఈ హెడర్ అప్లికేషన్ అనేది ఒక సర్వర్లో ఉంటుంది, ఈ బ్లాగింగ్ డేటా రెండర్ చేసేది ఇంకొక డిఫరెంట్ సర్వర్లో ఉంటుంది. సో ఈ రెండు సర్వర్స్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసి ఒక ఇండివిజువల్ సర్వర్లో రన్ చేస్తామన్నట్టు. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ అప్లికేషన్ గైస్. మీకు ఒకసారి ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను చూడండి, అలాంగ్ విత్ ద కోడ్. సో ఇక్కడ చూసారంటే దిస్ ఇస్ అన్ హెడర్ అప్లికేషన్, ఓకేనా? యాజ్ ఐ మెన్షన్ ఇట్ ఈస్ లైక్ వెరీ సింపుల్ అప్లికేషన్ గైస్, ఓకేనా? సో మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం దానికోసమే నేను ఈ అప్లికేషన్ కూడా క్రియేట్ చేశాను అన్నట్టు. సో ఇక్కడ చూసారంటే లోకల్ హోస్ట్ 3001 సర్వీస్లో ఏమవుతుందంటే ఇట్ ఈస్ రన్నింగ్ హెడర్ అప్లికేషన్, ఓకేనా? ఒక సింపుల్ హెడర్ అప్లికేషన్. హెడర్ అప్లికేషన్లో ఏం చేస్తున్నామంటే ఆ హెడర్కి కూడా జస్ట్ హెడర్ అప్లికేషన్ అనే ఒక H1 ట్యాగ్ ఇచ్చాను అన్నట్టు, ఓకేనా? సో దాని యొక్క కోడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో దిస్ అండ్ సింపుల్ హెడర్ అప్లికేషన్ గైస్, ఓకే? యాజ్ ఐ మెన్షన్ ఇట్ ఈస్ రన్నింగ్ అండర్ 3001 పోర్ట్. సో ఈ హెడర్ అప్లికేషన్లో వీ హ్యావ్ డివ్ ట్యాగ్, అందులో H1 ట్యాగ్లో మన హెడర్ అప్లికేషన్ అనేది కంటెంట్ అనేది ఉందన్నట్టు, ఓకే? సో లెట్స్ గో టు అండ్ బ్లాగింగ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటంటే బ్లాగింగ్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇండివిజువల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాం అన్నట్టు. సో ఇది వచ్చి డిఫరెంట్ సర్వర్లో ఇంటిగ్రేట్ చేశాను. సో 3002 అనే ఒక సర్వర్లో నేను లోకల్ హోస్ట్ 3002 అనే ఒక సర్వర్లో ఇంటిగ్రేట్ చేశాను. ఇక్కడ ఏంటంటే బ్లాగింగ్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉంటాం అన్నట్టు. సో యాజ్ ఐ మెన్షన్ దిస్ ఇస్ లైక్ అన్ మల్టీపేజ్ అప్లికేషన్ గైస్. ఇక్కడ చూసారంటే నాకు బ్లాగ్ వన్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్ కావాలంటే ఐ కెన్ ఏబుల్ టు క్లిక్ ఆన్ ఇట్, ఓకేనా? సో బ్లాగ్ వన్ దేనికి సంబంధించిన అంటే ఇట్ ఇస్ బ్లాగింగ్ టు రియాక్ట్ జేఎస్. సో రియాక్ట్ జేఎస్ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఏంటి? సో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది బ్లాగ్ డీటెయిల్ ఒక బ్లాగ్ డీటెయిల్ అనే ఒక పేజ్లో ఉంటుంది అన్నట్టు, ఓకేనా? సో హోమ్ పేజ్లో వీల్ డిస్ప్లే యాక్చువల్ బ్లాగ్స్. ఇండివిజువల్ బ్లాగ్ డీటెయిల్ కావాలంటే వీ హ్యావ్ టు మూవ్ టు బ్లాగ్ డీటెయిల్ పేజ్ అన్నట్టు, ఓకేనా? సో ఈ విధంగా ఒక ఇది వచ్చి ఒక మల్టీపేజ్ అప్లికేషన్ అన్నట్టు. సో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే అప్లికేషన్ హెడర్ అనే ఒక జస్ట్ యాప్ హెడర్ కాంపోనెంట్, అండ్ సెకండ్ ఏంటంటే బ్లాగింగ్ డేటా మెయింటైన్ చేసే ఒక ప్రాజెక్ట్ అన్నట్టు. సో బ్లాగింగ్ డేటా ఒక కోడ్ ఒకసారి చూపిస్తాను గాయస్. సో దిస్ ద బ్లాగింగ్ డేటా కోడ్. సో ఇందులో యాజ్ ఐ మెన్షన్ దిస్ ఇస్ మల్టీపేజ్ అప్లికేషన్ కదా. సో హోమ్ పేజ్లో వీ విల్ రెండర్ ద బ్లాగ్స్, అన్ని బ్లాగ్స్ రెండర్ చేస్తాం. ఆ తర్వాత ఇండివిజువల్ బ్లాగ్ డీటెయిల్ అనే ఒక పేజ్లో వీ విల్ రెండర్ ఇండివిజువల్ బ్లాగ్ డేటా అన్నట్టు. సో ఇక్కడ బ్లాగింగ్లో చూసారనుకోండి, సో వీ హ్యావ్ అన్ హార్డ్ కోడెడ్ డేటా. సో ఆ హార్డ్ కోడెడ్ డేటాని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అరే ఫ్లాగ్స్ అనేది, దాన్ని మనం రెండర్ చేస్తున్నాము అన్నట్టు. సో వన్స్ క్లికింగ్ ఆన్ ఇట్, మనం దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే సిన్స్ వీ యాడెడ్ లింక్, లింక్ అనే ట్యాగ్ యూజ్ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఇట్ విల్ మూవ్ టు బ్లాగ్ డీటెయిల్ పేజ్ అలాంగ్ విత్ ద బ్లాగ్ ఐడి. సో ఆ బ్లాగ్ ఐడి బేస్ చేసుకొని ఆ స్పెసిఫిక్ బ్లాగ్ ఐడిని మనం లోడ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇట్ ఈస్ లైక్ ప్రిటీ సింపుల్ ప్రాజెక్ట్ గైస్, ఓకేనా? సో ఇక్కడ మనం బ్లాగింగ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ కూడా చూసాం. సో ఈ రెండింటిని కలిపి మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం అన్నట్టు. సో దట్ ఈస్ కాల్డ్ బ్లాగింగ్ అప్లికేషన్, ఓకే? సో ఇక్కడ చూసారంటే ఈ అప్లికేషన్లో వీ హ్యావ్ యాప్ హెడర్. సో ఈ హెడర్ అప్లికేషన్ అనేది ఒక ఇండివిజువల్ అప్లికేషన్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇదేంటంటే దిస్ ఇస్ బ్లాగింగ్ బ్లాగ్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అన్నట్టు. సో చూడడానికి రెండు ఇక్కడ ఉండే కాంపోనెంట్ని రెండింటిని జాయిన్ చేసినట్టే ఉంటుంది గాయస్, బట్ దట్స్ నాట్ ద కేస్ అన్నట్టు. సో రెండు కూడా డిఫరెంట్ సర్వర్స్ నుంచి మనం రెండర్ చేస్తాం అన్నట్టు. మీకు ఒకసారి కోడ్ చూస్తే మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అన్నట్టు, ఓకే? సో ఇక్కడ చూసారంటే మనం ఇండివిజువల్ బ్లాగ్ క్లిక్ చేసిన వెంటనే వీ విల్ రెండర్ టు దట్ స్పెసిఫిక్ బ్లాగ్ డీటెయిల్స్ అన్నట్టు. సో హోమ్ పేజ్లో వీ విల్ బీ హ్యావింగ్ అండ్ హోమ్ హెడర్ అప్లికేషన్ అండ్ దెన్ రెండరింగ్ బ్లాగ్ డేటా, ఓకేనా? సో ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను, ఒకసారి కోడ్ చూపిస్తే కానీ ఒక క్లారిటీ అనేది రాదు గాయస్ ఇందులో. సో ఇక్కడ చూసారంటే వీఆర్ రెండరింగ్, ఇది వచ్చి
బ్లాగ్ మేనేజ్మెంట్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్స్లో ఏం చేస్తున్నామంటే వీఆర్ రెండరింగ్ బోత్ అప్లికేషన్స్ అన్నట్టు. సో ఇక్కడ హోమ్ కాంపోనెంట్లు చూసారంటే వీఆర్ రెండరింగ్ హెడర్ అండ్ బ్లాగ్స్, ఈ రెండు కాంపోనెంట్ కూడా రెండర్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ రెండు కాంపోనెంట్ ఎక్కడి నుంచి రెండర్ చేస్తాం చూడండి. సో ఇక్కడ ఏంటంటే హెడర్ కదా, వెల్ ఇట్స్ కమ్ టు హెడర్. ఇక్కడ చూసారంటే మైక్రో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్లో వీఆర్ రెండరింగ్ డేటా ఫ్రమ్ 3001 హోస్ట్. ఓకే, ఇక్కడ అదేవిధంగా బ్లాక్స్ ఉంది కదా. సో బ్లాక్స్ చూసారంటే మనం దాని ఎక్కడ నుంచి రెండర్ చేస్తున్నామంటే దట్ వీఆర్ రెండరింగ్ ఫ్రమ్ 3002 సర్వీస్. ఓకే, లోకల్ హోస్ట్ 3002 అనే ఒక సర్వర్లో మనం రన్ చేస్తున్నాం అన్నట్టు. అందులోని డేటాని ఫెచ్ చేసుకొని రన్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇవన్నీ కూడా వీఆర్ రెండరింగ్ యూజింగ్ మైక్రో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్. సో ఈ మైక్రో ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్లో మనం ఏం చేస్తామంటే ఆ స్పెసిఫిక్ హోస్ట్ యొక్క మేనిఫెస్ట్ జేసాన్ డేటాని బేస్ చేసుకొని వీల్ మౌంట్ అండ్ అన్మౌంట్ ద కాంపోనెంట్స్ అన్నట్టు. ఓకేనా, ఇట్ ఈస్ ప్రిటీ మచ్ వెరీ ఈజియర్ అన్నట్టు గైస్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే బేసిక్గా బేస్డ్ ఆన్ దట్ స్పెసిఫిక్ సర్వర్, ఆ సర్వర్ని ఆ సర్వర్ బేస్ చేసుకొని ఆ కాంపోనెంట్స్ని మనం రెండర్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే రెండు డిఫరెంట్ అప్లికేషన్స్ యొక్క సర్వర్ని ఒక అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేస్తామన్నట్టు. ఓకే, సో దిస్ ఇస్ అన్ మైక్రో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ గైస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ హెడర్ అప్లికేషన్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకోండి గైస్, డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే ఆ హెడర్ అప్లికేషన్లోకి వెళ్ళి నేను చేంజెస్ చేస్తే సరిపోతుంది అన్నట్టు మన యొక్క మెయిన్ అప్లికేషన్లో మనకి ఆ చేంజెస్ అనేది తెలుస్తుంది. ఓకేనా, లెట్స్ సే నేను హెడర్ అప్లికేషన్లో ఏం చేస్తున్నానంటే ఇన్స్టెడ్ ఆఫ్ అన్ అప్లికేషన్ హెడర్ నేను ఇక్కడ బ్లాగింగ్ మాస్టర్ అనేసి ఇస్తున్నాను అన్నట్టు. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ అన్ మాస్టర్. సో బ్లాగింగ్ మాస్టర్ అనేది చేంజ్ చేస్తున్నాను అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే మన యాక్చువల్ డేటా అనేది మన యొక్క యాక్చువల్ సర్వర్లోనూ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూసారంటే ఇన్స్టెడ్ ఆఫ్ అప్లికేషన్ హెడ్ మనకి ఇక్కడ బ్లాగింగ్ మాస్టర్ అని వచ్చింది. మన యొక్క మెయిన్ అప్లికేషన్ రీఫ్రెష్ చేసి చూసినా సరే మనకి ఆ డేటా అనేది అప్డేట్ అయి ఉంటుంది అన్నట్టు. చూసారంటే బ్లాగింగ్ మాస్టర్. సో ఇప్పుడు అదేవిధంగానే నేను ఇప్పుడు అడిషనల్గా ఏదన్నా యూనో ఈ అప్లికేషన్ మన యొక్క సెకండ్ అప్లికేషన్ ఉంది కదా, బ్లాగ్ మేనేజ్మెంట్ అప్లికేషన్. సో ఇందులో మనం ఏదైనా చేంజెస్ చేసామనుకోండి, మనకి చేంజెస్ కావాలనుకుంటే డైరెక్ట్గా మన యొక్క ఆ ఇండివిజువల్ అప్లికేషన్ వెళ్ళి చేంజెస్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ చూసారంటే నేను ఇంకొక అడిషనల్ బ్లాగ్ యాడ్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఏం చేశానంటే నేను నెక్స్ట్ ప్రాజెక్ట్కి వచ్చాను. ఓకేనా, సో సెకండ్ ప్రాజెక్ట్కి వచ్చి ఇక్కడ నేను అడిషనల్గా సమ్ చేంజెస్ చేస్తున్నాను అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐఎమ్ జస్ట్ చేంజింగ్ దిస్ ఐడి టు 4. ఓకేనా, సో ఇన్స్టెడ్ ఆఫ్ వ్యూ జేఎస్ నేను ఏం చేస్తున్నానంటే స్ప్రింగ్ బూట్ టెక్నాలజీ అని ఇస్తున్నాను. ఓకేనా, సో స్ప్రింగ్ బూట్ టెక్నాలజీ సేవ్ చేస్తున్నాను అన్నట్టు. జస్ట్ బ్లాగ్ నేమ్ మాత్రం చేంజ్ చేశాను అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను చేంజ్ చేసిన దేంట్లో చేంజ్ చేశాను, యాక్చువల్గా నేను దేంట్లో చేంజ్ చేశానంటే బ్లాగింగ్ మేనేజ్మెంట్ అప్లికేషన్లో చేంజెస్ చేశాను అన్నట్టు. ఓకేనా, సో బ్లాగ్ డేటా మేనేజ్మెంట్ అప్లికేషన్లో చేంజ్ చేశాను. ఇక్కడ చూసారంటే సేమ్ థింగ్ రిఫ్లెక్ట్ అయింది ఇక్కడ కూడా. ఓకేనా, బట్ వెన్ ఐ గో టు అవర్ యాక్చువల్ అప్లికేషన్, మన యాక్చువల్ అప్లికేషన్ రిఫ్రెష్ చేసిన వెంటనే మన యాక్చువల్ అప్లికేషన్లో కూడా మనకి ఆ డేటా అనేది రెండర్ అయింది అన్నట్టు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మనకి ఇక్కడ నుంచి రెండర్ అయ్యే డేటా అన్నీ కూడా మన యొక్క ఇండివిజువల్ సర్వర్ నుంచే రెండర్ అవుతున్నాయి అన్నట్టు. ఓకేనా, సో ఇది వచ్చి ఇట్ కమ్స్ ఫ్రమ్ హెడర్ సర్వర్, హెడర్ అప్లికేషన్ సర్వర్. దీస్ డేటా క్రమ్ ఫ్రమ్ బ్లాక్ డేటా మేనేజ్మెంట్ సర్వర్. ఓకేనా, ఒకవేళ మనకి ఈ సర్వర్ డౌన్ అయింది అనుకోండి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 302 అనేది డౌన్ అయింది అనుకోండి, మనకి అప్పుడేమవుతుందంటే ఈ డేటా మాత్రమే రన్ అవ్వదు, మన యాక్చువల్ హెడర్ అనేది రెండర్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో సిమిలర్ వే మనం ఇప్పుడు యాక్చువల్ హెడర్ అండ్ అప్లికేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మన యాక్చువల్ డేటా అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అన్నట్టు. ఓకేనా, లెట్స్ సే నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ సర్వర్ని స్టాప్ చేస్తాను. ఓకేనా, సో లెట్స్ ట్రై. సో ఇప్పుడు హెడర్ని ఏం చేస్తున్నానంటే ఐమ్ జస్ట్ స్టాపింగ్ ఇట్. ఓకేనా, టెర్మినేట్ చేస్తున్నాను. సో టెర్మినేట్ చేసిన వెంటనే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ట్రైంగ్ టు రీఫ్రెష్ దిస్ ఓన్ట్ యూనో లోడ్ ద డేటా అన్నట్టు. మనకు తెలిసిందే వీఆర్ స్టాప్డ్ రైట్, మనకి స్టాప్ చేసాం కాబట్టి ఇట్ డజంట్ వర్కౌట్ అన్నట్టు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మన యొక్క యాక్చువల్ అప్లికేషన్ రీలోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ స్పెసిఫిక్ డేటా, ఆ స్పెసిఫిక్ అప్లికేషన్ డేటా మాత్రం రెండర్ అవ్వదు, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఫుల్ వర్క్స్ ఫైన్ అన్నట్టు. ఓకేనా, సో దిస్ ఇస్ ఏ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ మైక్రో ఫ్రంట్ ఎండ్ ఆర్ మైక్రో సర్వీసెస్ గైస్. ఓకేనా, సో ఐ హోప్ మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ అనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్న కాన్సెప్ట్. మీకు దీనికి సంబంధించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ గైస్. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, ఇట్ హెల్ప్స్ మీ లాట్ టు వర్క్ వెరీ హార్డ్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.